वेलकम टू एस्पिरेंट्स अकाडमी ई रोज मनम 14th फाइनेंस कमीशन या हाइलाइट्स चूद्दाम फाइनेंस कमीशन अनेदी इंडियन कॉन्स्टिट्यूशन प्रकारम आर्टिकल 280 प्रकारम एर्पड़ुतुंदी इदी 1951 नवंबर 22 रोजना एर्पड़िंदी दीनि यॉक्क हेड क्वार्टर्स वच्चेसी न्यू ढिल्लीलो उंदी ఇంకా మనం 14th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి వైవి రెడ్డి గారు. ఇందులో మెంబర్స్ సుష్మానాథ్, అభిజిత్ సేన్, సుడిప్టో ముండ్లే, సెక్రటరీ వచ్చేసి అజయ్ నారాయణ. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అనేది జనవరి 2, 2013 రోజు ఏర్పడింది. దీని యొక్క రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే డిసెంబర్ 15, 2014 రోజున దీని యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఇది 5 సంవత్సరాల కాలానికి గాను ఈ 14th ఫైనాన్స్ కమిషన్ పనిచేస్తుంది. 2015 నుంచి 2020 వరకు ఈ 14th ఫైనాన్స్ కమిషన్ పనిచేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రెండే విషయాలు, ఎప్పుడు ఏర్పడింది, తన రిపోర్ట్ను ఎప్పుడు సబ్మిట్ చేసింది, ఇది ఎంత కాలానికి అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నడిచేది 14th ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు మనం 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ యొక్క హైలైట్స్ని చూద్దాం. కేంద్రం యొక్క 30 పథకాలు రద్దు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే యూనియన్ ట్యాక్స్ విషయంలో 13th ఫైనాన్స్ కమిషన్ వరకు 32% రాష్ట్రాలకు ఇస్తుండే, కానీ ఇప్పుడు ఈ 14th ఫైనాన్స్ కమిషను దాన్ని 42% పెంచింది, అంటే 10% మేర పెరిగింది. జిఎస్టీ కింద రాష్ట్రాలకు రెవెన్యూ కాంపెన్సేషన్ అనేది 3 ఇయర్స్కి 100% ఇస్తుంది, దాని తర్వాత 4th ఇయర్కి 75% ఇస్తుంది, 5th ఇయర్కి 50% ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకు జిఎస్టీలో రాష్ట్రాల వాటాకు గాను 3 సంవత్సరాలకు గాను 100% ఇచ్చేస్తుంది రాష్ట్రాల వాటా. అదే 4వ సంవత్సరం 70% ఇస్తుంది, అదే చివరి సంవత్సరం 50% ఇస్తుంది. అంటే రాష్ట్రాల వాటా, కేంద్ర పన్నులు ఉంటాయి కదా, పన్నుల్లో రాష్ట్రాల వాటాకు గాను ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ షేర్ అనేది ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాలకు 2015, 2020 సంవత్సరానికి కానీ ఈ 5 సంవత్సరాలకు గాను కేంద్రం 11 రాష్ట్రాలకు ఆ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు 11 రాష్ట్రాలకు కేంద్రం 1,94,821 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్కి ఈ 5 సంవత్సరాలకు గాను 22,113 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో హయ్యెస్ట్ జమ్మూ కాశ్మీర్కి శాంక్షన్ చేయడం జరిగింది, 59,666 కోట్లు. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి సెకండ్ పొజిషన్లో ఉంది, 625,625 కోట్లు. సో తర్వాత మనకు నాగాలాండ్ నిలిచింది, 18,475 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో మనకు ఈ 11 రాష్ట్రాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి 11 రాష్ట్రాలు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూనియన్ ట్యాక్సెస్లో స్టేట్ వైజ్ షేర్స్ ఇవ్వడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ యూనియన్ ట్యాక్సెస్లో 4.305%. ఇందులో హయ్యెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కి ఉంటుంది, 70.959%. ఓకే, ఒకసారి ఇది కూడా చూసుకోండి ఒకసారి, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇందులో మన ఆంధ్రప్రదేశ్ మనకు ఇంపార్టెంట్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 4.305% యూనియన్ ట్యాక్సెస్కి వెళ్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే తెలంగాణ నుంచి 2.437% యూనియన్కి ట్యాక్సెస్ రూపంలో వెళ్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. తర్వాత చూస్తే 2017, 2018 సంవత్సరానికి గాను జీడిపిలో ఆర్థిక లోటును 3% మేర తగ్గించాలని చెప్పేసి లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఇంకా తర్వాత జీడిపిలో కేంద్రం మరియు రాష్ట్రాల యొక్క అప్పులు 62% ఉండాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ గ్రాంట్స్ అనేది కేంద్రం ఇచ్చే ఆ సహాయం అనేది 2 రకాలుగా వివరించబడింది. ఒకటి లోకల్ బాడీస్ గ్రాంట్, రెండోది పంచాయతీ గ్రాంట్స్. సో లోకల్ బాడీస్ గ్రాంట్కి
ఎయిటీ ఈస్ట్ 20 ఇవ్వడం జరుగుతుంది ఇది మున్సిపాలిటీకి. అదే మనకు పంచాయతీ పంచాయతీకి అయితే గ్రాంట్కి అయితే 90 East 10 ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రాంట్స్ అనేది. మొత్తంగా గ్రాంట్ అనేది చూసుకుంటే 287,436 కోట్లు. ఇది 500 కాలానికి గాను ఇందులో గ్రామ పంచాయతీలకు 2,292 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగిలిందంతా మున్సిపాలిటీకి ఇవ్వడం జరుగుతుంది గ్రాంట్ రూపంలో. ఈ 14th ఫైనాన్స్ కమిషన్లో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. పాపులేషన్కి 7.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే డెమోగ్రాఫిక్ చేంజ్కి 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఏరియాకి 15% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో విషయం ఏంటంటే మనకు 13th ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క గురించి ఆ డిఫరెన్స్ గురించి అడుగుతాడు, వాటి మధ్య భేదం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఒకసారి ఆ తేడా మనం చూద్దాం. సో 14th ఫైనాన్స్ కమిషన్లో పాపులేషన్కి 17.5 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నేను 7.5 అని చెప్పిన ఇక్కడ అక్కడ 7.5 కాదు 17.5 ఇది పాపులేషన్కి 17.5 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం 13th ఫైనాన్స్ కమిషన్ చూస్తే 25% ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 12th ఫైనాన్స్ కమిషన్ చూస్తే ఇక్కడ కూడా పాపులేషన్కి 25% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ భేదం అడుగుతారు. 14th ఫైనాన్స్ కమిషన్ మరియు 13th ఫైనాన్స్ కమిషన్ మధ్య రెండు కంపేర్ చేస్తూ కంపారిజన్ ఎక్కువ ఉంటే ఆ కంపారిజన్ చూసుకోండి. డబ్బు మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి ఈ టేబుల్ మట్టుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.